ఏంటంటే ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొత్తం అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అలాగే 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ డైరెక్టర్స్ అసోసియేషను మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ ఇంకోటి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వాళ్ళని పిలవటం జరిగింది అలాగే చిత్రపురి హౌసింగ్ సొసైటీ వాళ్ళని కూడా పిలవటం జరిగింది ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇవాళ వెబ్సైట్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ కొంచెం కొన్ని థంబ్ నెయిల్స్ పెడుతూ ఇండస్ట్రీని కించపరిచే విధంగా పర్సనల్గా ఫ్యామిలీస్ని ఎఫెక్ట్ అయ్యే విధంగా కొన్ని మనాలు చేస్తున్నారు కొంచెం ఇట్లాంటి వాటి మీద ఇండస్ట్రీ మొత్తం కలిపి స్పందిస్తూ ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా ఇది ఇబ్బంది పడాల్సిన పని లేకుండా ఇండస్ట్రీ మొత్తం కలిపి దీని మీద ఏదైనా అవసరమైతే న్యాయబద్ధమైన పోరాటం చేస్తుంది అని చెప్పి ఇండస్ట్రీ ఏకతాటితో చెప్పడం అనేది ముఖ్య ఉద్దేశం ఆ ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఇది పెట్టడం జరిగింది సో ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున అధ్యక్షులు కొల్లి రామకృష్ణ గారు మాట్లాడతారు చాలా రోజులుగా మనం వాట్సాప్లో వాటిలో వీటిలో రకరకాల వదంతులు వస్తూనే ఉన్నాయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సినిమా హీరోయిన్ని సినిమా సంబంధించినటువంటి పిల్లల్ని రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెచ్చిపోతున్నారు దీనికి పరిష్టా పెట్టాలి మనకి పైరసీ ఒక సెల్ ఉంది 24 అవర్స్లో మనం పట్టుకుంటున్నాం ఎవరు పైరసీ చేస్తున్నారో ఆ సినిమా అనేది అలాగే ఇక పైన ఎవరైనా సరే అలాంటి పోస్టింగ్లు పెడితే వాళ్ళకి డెఫినెట్గా మన సినిమా తరఫున మన సినీ ఫీల్డ్ తరఫున డెఫినెట్గా పనిష్మెంటు తీసుకుంటాం ఇక పైన రెచ్చిపోతే ఎవరైనా సరే సినిమా వాళ్ళ గురించి 100% పనిష్మెంటు ఇచ్చి తీరుతామని ఒకసారి అందరి ఛాంబర్ తరఫున చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ మన దేశం అనేది ఇట్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ అండి సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంది సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందన్నంత మాత్రాన మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వేరే వాళ్ళని కించపరుస్తాం అని అర్థం కాదండి మనం మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళకి ఉపయోగపడేలా మాట్లాడితే అందరికీ మంచిది సినిమా వాళ్ళు తెర పైన ఎంటర్టైన్ చేస్తారు అంటే దాని అర్థం ఏంటంటే ఏమన్నా అనొచ్చు అని అర్థం కాదండి వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా మనుషులు ఉంటాయండి వాళ్ళు కూడా ఫ్యామిలీలు ఉంటాయి సో ఇట్లా డీగ్రేడ్ చేసి మాట్లాడడం ఇన్సల్ట్ చేసి మాట్లాడడం సరే నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అది మాత్రం తప్పక 100% తప్పండి మేము దీన్ని ఖండిస్తున్నాం మీకు మీడియా ఏంటంటే మీరు కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండి ఇటువంటివి ముందుకు రాకుండా చూస్తే మీకు మంచిది మాకు మంచిది అందరికీ మంచిదండి సో మీడియాని కోరుకునేది అదే అండి మంచి మాత్రం చూపిస్తే చాలా మంచిదండి సో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు దాని అర్థం ఏంటంటే మనం చూపించకూడదండి ఒకరి మనోభావాలు హర్ట్ అవుతాయి మనుషులు హర్ట్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీలు ఉంటాయి ఇది చాలా తప్పండి సో ఏంటంటే మనకి ఇచ్చిన మనకున్న డెమోక్రసీలో మనకున్న ఫ్రీడమ్ని కరెక్ట్గా వాడుకొని కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుందండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనకి అంటే థంబ్నెయిల్ ఉంటేనే నడుస్తుంది అనే దీని మీద ఎవరి ఇష్టం వచ్చిన థంబ్నెయిల్ వాళ్ళు పెట్టేస్తున్నారు ప్లస్ లోపల కంటెంట్ కూడా కొన్ని చోట్ల ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమందిని చంపేస్తున్నారు కొంతమందిని ఎవరితోనే వెళ్ళిపోయినారని చెప్తున్నారు ఇక వాళ్ళ ఇష్టం ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు ఊహించినవి అనుకున్నవి అనుకోనివి ఉన్నవి లేనివి అన్నీ రాసేసి ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు అందరికీ కుటుంబాలు ఉంటాయి అందరూ ఫ్యామిలీస్ ఇప్పుడు మీ మీద మేము ఎవరన్నా రాస్తే ఊరుకుంటారు ఇప్పుడు కొంత కొద్ద గొప్ప సెలబ్రిటీలు మేము కూడా దాంట్లో మొదలెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది ఇది ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటా తిట్టుకుంటా దీనికోసం కాదు కదా మనం ఈ సమాజంలో ఉండే సభ్య సమాజంలో ఉంటున్నాం సభ్య సమాజంలో ఉన్నప్పుడు సభ్యతగా ఉంటే బాగుంటుంది ఆ సభ్యత దాటి గడ లైన్ దాటి వెళ్ళిపోతున్నారు చాలా వరకు ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కంట్రోల్ అయితే సంతోషం అవ్వకపోతే ఏం చేయాలనేది ఆలోచించాల్సిన పరిస్థితి ఆలోచించడం కాదు ఆలోచించే ఉంచలేదని కాదు బట్ ఆ పరిస్థితికి రాకుండా అన్నీ సరిగ్గా చేసుకుంటే బాగుంటుంది చాలా ఓవర్గా వెళ్ళిపోయి ఎవరింట్లోనూ మన ఇంట్లో కూర్చుని ఇంట్లో ఈ సోషల్ మీడియా ఓపెన్ చేసి చూసే పరిస్థితి లేకుండా పోయింది పర్టికులర్గా సినిమా వాళ్ళకి
సో ఎందుకు అంత చులకన చేస్తున్నారు యాక్చువల్గా సోషల్ మీడియా సగం సోషల్ మీడియా దీని మీద ఏదో ట్రోల్ చేసో లేకపోతే తిట్టో కొట్టో ఇటువంటి అన్నీ పెట్టే వాళ్ళు క్యాష్ చేసుకుంటూ క్యాష్ చేసుకునేది ప్రాపర్గా చేసి పాజిటివ్గా క్యాష్ చేసుకుంటారు నష్టమేం లేదు బట్ నెగిటివ్గా చేసుకుని నెగిటివ్ చేసి అందరినీ ఇబ్బంది పెడతాం అనేది సరైన పద్ధతి కాదు ఇది మానేయాలి మానాలి అని చెప్పి ఇండస్ట్రీ మొత్తం ముక్త కంఠంతో అడుగుతుంది చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మరియు పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం మీడియా పైనే నడుస్తుంది మీరు న్యూస్ తెలియజేస్తేనే ప్రజలందరికీ న్యూస్ తెలుస్తుంది ప్రజలు చైతన్యవంతం అవుతారు కానీ ఇండస్ట్రీలో ఇవాళ మా సభ్యుల్లో మా ఆఫీసుకు కనీసం కొన్ని వందల కంప్లైంట్లు వచ్చినాయి మీకు తెలుసు ఈ ఇండస్ట్రీలో మహామహులు ఆర్టిస్టులు ఎంత కష్టపడి వాళ్ళు జీవితాంతం కష్టపడి పేరు తెచ్చుకొని ఆర్టిస్టులు అయ్యారు మరి ఆర్టిస్టుల గురించి రాంగ్ థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి అలాగే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అంటే ఎంతో గౌరవప్రదమైన ఫ్యామిలీస్ ఇప్పుడు ఆర్టిస్టులు అనేవాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఉన్నారు వాళ్ళు మీ ఎంటర్టైన్మెంటే వాళ్ళు కోరుకునేది కానీ అటువంటి ఆర్టిస్టుల ఫ్యామిలీల గురించి అటువంటి ఆర్టిస్టుల పర్సనల్ లైఫ్ల గురించి నిజమైన న్యూస్ ఉందనుకోండి వేయటం తప్పులేదు కానీ అసలు నిన్నైతే ఒక ఆర్టిస్ట్ కంప్లైంట్ పెట్టారు హీరోయిన్ కవిత గారు ఏమండి నేను చనిపోయానని నా ఫోటో పెట్టేసి దండేసేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో కవిత గారు చనిపోయారు అని పెట్టారంట ఇలా ఒకటి కాదండి శారద గారు శ్రీకాంత్ గారి గురించి ఎన్ని రకాల ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయిందని కార్ ఏదో తిరగబడిందని ఇది నిజంగా ఎంత గొప్ప నటులు ఆయన ఎన్ని వందల సినిమాలు చేశారు సౌమ్యుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని అందరి గురించి అలాగే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారి గురించి కూడా చాలాసార్లు రాంగ్ థంబ్నెయిల్స్ పెట్టడం ఒక్క ప్రెసిడెంట్ అనే కాదు అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న మా సభ్యులందరూ ఒకటే ఇక్కడ మాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేదండి ఒక ఫ్యామిలీ ఇది ఒక ఆర్టిస్ట్ ఫ్యామిలీ ఇందులో ఏదో ఎలక్షన్లప్పుడు కాస్త వివాదాలు ఉంటాయి కానీ ఒక్కసారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ ఒక కర్తవ్యం ఏంటంటే అందరి మూవీ ఆర్టిస్టుల సంక్షేమమే కర్తవ్యం అంతా ఒక ఫ్యామిలీనే ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉంటే రియల్ అయితే పెట్టండి కానీ అసలు లేనిపోని అపోహలు లేనిపోని ఎన్నో రాంగ్ న్యూస్లు రోజు కొన్ని వందల మంది కంప్లైంట్ చేస్తున్నారు అందుకని ఇవాళ ఇండస్ట్రీ మొత్తం ఏకకంఠంతో అటు ఫిల్మ్ ఛాంబర్ అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ ఆల్ 24 crafts ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని విభాగాలు 24 crafts ఇవాళ ఇండస్ట్రీలోని 24 crafts మీ ముందుకు వచ్చి మీరు జర్నలిస్టులు మీరు చాలా గొప్పవాళ్ళు కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇండస్ట్రీలో ఉన్న పెద్దల పైన కానీ మూవీ ఆర్టిస్టుల పైన కానీ గొప్ప వ్యక్తుల పైన కానీ దయచేసి రాంగ్ థంబ్నెయిల్స్ కేవలం ఏయో లైక్లు వస్తాయి ఇది వస్తాయి అని వాళ్ళ కొన్ని ఏళ్ల ఆదర్శవంతమైన జీవితాన్ని దయచేసి పాడు చేయకండి మీకు ఎంటైర్ ఇండస్ట్రీ నుంచి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఒక ఆరోగ్యకరమైన మీడియాను తయారు చేయండి కొన్ని కొన్ని దేశాల్లో యూట్యూబుల ద్వారా విప్లవాలే తీసుకొచ్చారు సాధారణంగా మీడియా అనేది చాలా పదునైన కత్తి లాంటిది దానికి రెండు సైడ్స్ ఉంటాయి ఒకటి నిజంగా దాన్ని పాజిటివ్గా ఉపయోగిస్తే మీరు సమాజానికి ఎంతో మేలు చేయొచ్చు ప్రజల్ని చైతన్యవంతం చేయొచ్చు అన్యాయాలపైన పోరాటాలు చేయొచ్చు కానీ దాన్ని రాంగ్గా ఉపయోగిస్తే మాత్రం చాలా జీవితాలు నాశనం అవుతాయి చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకెళ్లాల్సి వస్తుంది అందుకని మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి మా ప్రెసిడెంట్ తరఫు నుంచి మా ఆఫీస్ బేరర్స్ అందరి తరఫు నుంచి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల అందరి తరఫు నుంచి మీకు విన్నపం చేస్తున్నాం దయచేసి ఫాల్స్ న్యూస్లు రాంగ్ థంబ్నెయిల్లు ఇచ్చి
వాళ్ళ జీవితాలను నాశనం చేయకండి. థాంక్యూ. అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు ఎంతో పెట్టుబడి పెట్టి డైరెక్టర్స్ రైటర్స్ కథలు ఆలోచించి గొప్ప గొప్ప బడ్జెట్ సినిమాలు తీసి అవి ప్రజల ముందు పెట్టడానికి కూడా ఒక సెన్సారింగ్ విధానం అనేది ఉంటుంది. చిన్న అశ్లీలత ఉన్నా చిన్న తప్పు ఉన్నా వెంటనే సెన్సార్ కట్ అంటారు. ఆ సెన్సార్ గురించి రిలీజ్ ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో ప్రముఖులందరి గురించి వాళ్ళ పర్సనాలిటీ కానీ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటానికి ఈ థమ్ లైన్స్ పెట్టి వాళ్ళ వ్యూస్ కోసం చాలా రాంగ్ వ్యూలో ప్రజెంట్ చేసి ఇదంతా చేయటం అనేది అసలు కరెక్ట్ కాదు. ఏదో చేపకు ఎరేసినట్టు పైన ఒక హెడ్డింగ్ పెట్టడం, లోపలికి వెళ్ళాక ఏమీ లేకుండా పాజిటివ్గా రాయటం, అంటే ఆల్మోస్ట్ చీటింగ్ చేసినట్టే. వీళ్ళందరూ కూడా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటికంటే కూడా పెద్ద డేంజరస్ ఇదే. దీన్ని అరికట్టాలి. దీనికి యూట్యూబ్లో సెన్సారింగ్ విధానం పెడతారా, లేకపోతే ఏదైనా కొత్త చట్టం తీసుకొస్తారా, లేకపోతే హ్యూమన్ రైట్స్ నుంచి చేస్తారా? దీని మీద పెద్దలు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబరు వీళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకున్నా మా దర్శకుల సంఘం తరఫున మేము సపోర్ట్ చేస్తాము. ఇది కరెక్ట్ కాదండి, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, పాత్రికే మిత్రులు, సోదరులు, ఇది యాక్చువల్గా మీడియాని మీ ద్వారా అడ్రస్ చేయటం మిమ్మల్ని అనటం కాదు, మా బాధని మీతో మీ ద్వారా ప్రపంచానికి మిగిలిన నిజంగా అలాగా బద్నాం చేసే ఛానల్స్కి చెప్పుకోవటమే. సో దీన్ని ఎవరు పెర్సన్ ఎందుకంటే ఇందాక మా వాళ్ళు మాట్లాడుతుంటే కింద కొంచెం రియాక్షన్లు, కొన్ని కొన్ని క్లోజప్లు తేడాగా అది చూస్తున్నాను నేను. ఎవరు పర్సనల్గా తీసుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే సినిమా అన్నది ఒక టోటల్గా ఒక కలెక్టివ్ కంటెంట్. అది ఆ కంటెంట్ మీద అది మార్కెట్లో పెట్టాక మాట్లాడే హక్కు అందరికీ ఉంది, అది ప్రజాస్వామికం. కానీ ఆ కంటెంట్లో ఉన్న వ్యక్తులకి అది వృత్తి, అది జీవితం. వాళ్ళ గురించి అవాకులు జవాకులు రాసే హక్కు నిజంగా ఎవరికి లేదు. న్యాయంగా మా సినిమా వాళ్ళకి తీరిక లేదు, కానీ లీగల్గా ప్రొసీడ్ అయితే మాత్రం చాలా ఛానల్స్ మూసేయాల్సి వస్తుంది. ఎందుకంటే దాని మీద చాలా లీగల్ రైట్స్ ఉన్నాయి. కానీ మనం ఒక సినిమా అవ్వగానే నెక్స్ట్ సినిమా ఏంటని టెన్షన్లో దీన్ని అడ్రస్ చేయలేక ఒకేసారి మిమ్మల్ని అందరినీ పిలిచి ఇవాళ మా వాళ్ళు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఎక్కువ టైం తీసుకొని పెద్దవాళ్ళు మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. పాపం పరరాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ఒక యంగ్ అప్కమింగ్ హీరోయిన్ కష్టపడి ఇక్కడే ఎక్కువ సినిమాలు వస్తున్నాయని చెప్పి ఓ ఫ్లాట్ ఏదో కొనుక్కుంటే ఈ నటి ఆస్తుల విలువ ఎంతో తెలుసా అని చెప్పి డిస్ప్యూట్ ల్యాండ్లన్నీ వేసి ఒక వీడియో చేసి పెట్టారు. ఆ తర్వాత ఆ డిస్ప్యూట్ ల్యాండ్ ఓనర్లు రౌడీలను పంపించి నువ్వు ఇవన్నీ ఎప్పుడు కొన్నావు, మాకు డబ్బులు ఇవ్వమని చెప్పి ఒక 20 మంది రౌడీలని ఇంటికి పంపించారు. ఆమెకి ఈ ఊర్లో ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలీదు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ థంబ్నైల్స్ కల్చర్ అన్నది చాలా డేంజర్. ఎస్పెషల్లీ మీరు కంటెంట్ని టార్గెట్ చేయకుండా వ్యక్తుల్ని టార్గెట్ చేసినప్పుడు అది లైఫ్లు కూడా ఇంపాక్ట్ అయ్యేలాగా ఉంది. దయచేసి ఒక వ్యక్తిగత జీవితానికి భంగం కలగకుండా మీరు మీ పరిధిలో స్వతంత్రంగా స్వేచ్ఛగా మీకున్న పరిధిలో రాజ్యాంగబద్ధంగా ఏం చేసినా దానికి మా ఇండస్ట్రీ నుంచి పూర్తి సపోర్ట్ ఎప్పుడూ ఉంటూనే ఉంది. వందల ఏళ్ల తరబడి మీకే తెలుసు చాలాసార్లు లైమ్ లైట్లో ఉండటానికి గాసిప్లు కూడా స్పోర్టివ్గా తీసుకుని ఎంటర్టైన్ చేసిన ఏకైక ఇండస్ట్రీ ఇది. అలాంటప్పుడు దాన్ని అలుసుగా తీసుకునో అత్యుత్సాహంతోనో ఆ జీవితాలని దయచేసి పాటు చేయకండి. మీడియా అన్నది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటే ఎక్కువ చదువుకుని వచ్చిన వాళ్ళ సమూహం మీడియా. అందుకని మీరు సరస్వతీదేవికి రూపమైన శారద పాత్ర పోషించండి, కానీ నారద పాత్ర పోషించకండి అని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీ సమస్యలు అంటే చాలా ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు ఆయన మాట్లాడినట్టు ఒక సోషల్ మీడియాలో ఏదో నెగిటివ్ స్క్రోలింగ్లు, ఇది సినిమా రిలీజ్ అవ్వకుండానే అదేదో రావటం. ఐ థింక్ మోహన్ బాబు గారి సినిమాతో మొదలైంది అనుకుంటా అది. ఆ తర్వాత అది పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ గేమ్ అయిపోయింది. ముఖ్యంగా ఇండస్ట్రీ సమస్యలు అంటే ఓటీటీ మీద ఉంది సమస్య. ఓటీటీ అనే డిజిటల్ ఫార్మాట్ వచ్చినప్పుడు వాటికి ఇండియన్ సెన్సార్షిప్ యాక్ట్ కానీ ఇక్కడ మన సినిమాటోగ్రఫీ సెన్సార్ యాక్ట్ కానీ ఏది వర్తించకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన కంటెంట్ వేస్తున్నారు.
ఓటీటీ వచ్చినట్టే డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా. అలానే సినిమా రిలీజ్ అయిన రోజే సాయంకాలం యూట్యూబ్లో సినిమా ఫుల్గా రావడం, పైరసీ, ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ని బ్లేమ్ చేస్తున్నాను దాని మీద. ఫిలిం ఛాంబర్లో యాంటీ పైరసీ అనే ఒక విభాగం ఉండేది, అది ఇప్పుడు లేకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళి కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళకే వాళ్ళకి ఇవ్వటం అలా జరుగుతూ ఉండి పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ పాత్ర శూన్యమైంది. ఇప్పుడు కొల్లి రామకృష్ణ గారు కొత్తగా తీసుకున్నారు ఫిలిం ఛాంబర్ అధ్యక్ష బాధ్యత, వాళ్ళందరినీ కూడా సినిమాలు ఇవాళ విభాగం సరిగా పనిచేయట్లేదు. ఆ రోజున యూట్యూబ్లో వచ్చేస్తుంది సినిమా, యూట్యూబ్లో వచ్చేటప్పటికి నెగిటివ్ స్కోలింగ్ కానీ పాజిటివ్ స్కోలింగ్ కానీ ప్రచారంగా భావిస్తున్నారు ప్రొడ్యూసర్లు కూడా. అలానే ఫిలిం కౌన్సిల్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా ఇదివరటి కట్టుబాట్లు లేకుండా డివైడ్ అయిపోయి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని ఇక్కడ తీర్మానాలు వేరు జరుగుతున్నాయి వేరు. అంటే కొంతమంది వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది ప్రచారం కానీ. అలానే గవర్నమెంట్తో ప్రారంభించిన రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో టికెట్ రేట్లు పెంచడం కానీ లేకపోతే మిగతా అన్ని టికెట్ రేట్లు పెంచడం కరెక్ట్ కాదని నిన్న దిల్రాజు ఎక్కడో మాట్లాడినట్టు చూశాను. అది ఏదైనా కంటెంట్ బట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీకెండ్ బిజినెస్ అనేది కొత్తగా వచ్చింది. ఫ్రైడే సాటర్డే సండే ఓపెనింగ్ రోజు, సాటర్డే సండే, మండే నుంచి బిజినెస్ తగ్గింది. గవర్నమెంట్ రిప్రజెంట్ చేసేటప్పుడు పెంచమని ఎప్పుడు అడిగితే అడిగారో ఫ్లెక్సిబుల్ రేట్ అని కూడా అడిగి అది తెచ్చుకొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. సినిమా తగ్గినప్పుడు కానీ చిన్న సినిమాలకు కానీ వేరే రేటు, ఏ పెద్ద సినిమాలు డిమాండ్ ఉన్న రోజు పెంచుకునే వెసులుబాటు. అంటే ఇవాళ ఎయిర్ప్లేన్ ఉంది, మొట్టమొదటి రేటు ఒకటి ఉంటుంది, తర్వాత ఆక్యుపెన్సీ బేస్డ్ పెరుగుతుకోవటం ఉంటుంది, ఇలానే బస్సు రేట్లు కానీ ఇలానే అన్ని విధాల డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ వచ్చినప్పుడు రేట్ పెంచుకోవటం, డిమాండ్ తగ్గినప్పుడు రేట్ తగ్గించుకోవటం, ఆ వెసులుబాటు కల్పించుకునేట్టు వాళ్ళు గవర్నమెంట్ రిప్రజెంట్ చేసినప్పుడు కరెక్ట్గా తెచ్చుకొని ఉంటే ఈ సమస్యలు వచ్చాయి కావు. అందరూ కూర్చొని ఇదివరకులాగా ఫిలిం ఛాంబర్ కానీ, కౌన్సిల్ కానీ, ఫెడరేషన్ కానీ, డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ, ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, ఇండస్ట్రీస్లో ఉన్న సమస్యలన్నీ కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే బాగుంటుంది. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఓటీటీ కూడా సెన్సార్షిప్ కావాలి అని తెచ్చుకునే వెసులుబాటు తెచ్చుకుంటే బెటర్గా ఉంటుంది. ఇవాళ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది, అది ఫిలిం మార్కెట్, వరల్డ్ ఫిలిం మార్కెట్. దానికి హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాడు ఒకడు కూడా లేడు. అంటే ఇవాళ సినిమా రిలీజ్ అయిన మూడో వారానికల్లా ప్రొడ్యూసర్ దగ్గర ఏ రైట్ ఉండట్లే, ఏదో హిందీ డబ్బింగ్ అని ఇచ్చి నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ ఓవర్సీస్ అని అమ్మి మొత్తం ఇచ్చేయటం, అగ్రిమెంట్స్లోనే ఒకళ్ళకి ఇచ్చిన రైట్స్ ఇంకోళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఫిలిం ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీద కానీ ఉంది. అలానే మీ సోషల్ మీడియా మొత్తం మీకు కూడా ఒక కట్టుబాటు ఉండాలి. కట్టుబాటు అంటే దేనికైనా కట్టుబాటు ఉండాలి, ఫిలిం ఇండస్ట్రీకి అయినా ఉండాలి, మీడియాకైనా ఉండాలి, అది ప్రింట్ మీడియా అవ్వచ్చు, డిజిటల్ మీడియా అవ్వచ్చు, టెలివిజన్ మీడియా అవ్వచ్చు, అందరికీ ఒక కట్టుబాటు ఉండి ఇందాక ఆయన చెప్పినట్టు పర్సనల్ అటాక్ కాకుండా కంటెంట్ మీద క్రిటిసిజం, కంటెంట్ బాగుంది బాగలేదు
బాగుంటే బాగుంది, ఎందుకు బాగుంది, బాగలేకపోతే ఎందుకు బాగలేదు, ఏం బాగలేదు అనేది విశ్లేషణాత్మకంగా చెప్తే మీకు మంచిది, ఇండస్ట్రీకి మంచిది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు కొంతసేపు ముందు మాట్లాడిన అన్నీ కూడా నాకు ఎక్కువ వర్తిస్తాయి. ఇండస్ట్రీ నన్ను చాలా ప్రేమిస్తుంది, ఎస్పెషలీ మీడియా. నాకు తెలిసి నన్ను మీరు ఎవరన్నా రాజశేఖర్ గారు, నేను, నా పిల్లలిద్దరూ షూటింగ్లో, లేకపోతే మా వర్క్ ఏదో తప్ప ఏదన్నా ఇష్యూస్ వస్తే నేను మాట్లాడడం తప్ప ఎవరికన్నా అన్యాయం చేసిందో, ఎవరికన్నా మోసం చేసిందో నాకు చూసారా? నాకు అర్థం కాదు. కానీ నా మీద వచ్చినన్ని న్యూస్లు ఇంకెవరి మీద రావు. రీసెంట్గా కోటేశ్వరరాజు గారు, హేమ గారు, గరుడ మేఘా సినిమా ప్రొడ్యూసర్స్, వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్స్, సినిమాకి సంబంధించిన ప్రతి పైసా వాళ్ళు తీసుకున్నారు. అలాగే సినిమా ప్రొడక్షన్లో వాళ్ళు సగం ఖర్చు పెడితే సగం మా ఆస్తులు అమ్ముకొని మేము ఖర్చు పెట్టి మేము సినిమా కంప్లీట్ చేసాం రాజశేఖర్ గారి హీరో అవడంతో. సో ఆయన సడన్గా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి మీడియా మీద కూర్చొని 26 కోట్లు జీవిత గారు మోసం చేశారంటే అది మొత్తం విరామం లేకుండా 3-4 రోజులు మీడియాలో ఆ న్యూస్ని క్యారీ చేశారు. సరే అడిగితే ఏంటండి వాళ్ళు అగ్రిమెంట్లు చూపించారు, అవి చూపించారు, చెక్ బౌన్సులు చూపించారు. ఒక సినిమా ప్రొడ్యూసర్లుగా చెక్ అనేది అదే మాకున్న ఆయుధం బేసికల్గా. అంటే సినిమా కంప్లీషన్ వరకు ఒక ల్యాబ్ ఉంటుంది, సరే సార్ మేము రిలీజ్ రోజే డబ్బులు ఇస్తాము, ఇదిగోండి చెక్ ఇట్లా ఇస్తాం, లేకపోతే ఒక ఫినాన్షియర్ ఉంటాడు, ఇదిగోండి ఇట్లా మా బ్లాంక్ చెక్ ఇట్లా ఇచ్చి, ఇదిగోండి పలానా సినిమా ఈ రోజు ఇట్లా ఇస్తాం, లేకపోతే ఒక ఆర్టిస్ట్ రావాలి ఇంత పేమెంట్, అయ్యి ఇప్పుడు డబ్బులు లేవు అండి ఈ చెక్ ఇస్తాము, సో బిఫోర్ రిలీజ్ వీ విల్ సెటిల్. సో ఇది లేకపోతే అందరూ కూడా జేబులో కోట్ల రూపాయలు పెట్టుకొని సినిమాలు తీయలేం. అరే ఎందుకండి సినిమా తీస్తారంటే అది కర్మ, ఈ సినిమా తప్ప వేరేం తీయలేం, ఏ బిజినెస్ కూడా మాకు తెలియదు. సో బేసికల్గా చాలా కష్టాలు మేము పడుతూ సినిమా తీసి రిలీజ్ వరకు తీసుకొస్తామండి. సరే గరుడ వేగ ప్రొడ్యూసర్స్కి నాకు ఏం జరిగింది, మా మధ్య ఇష్యూస్ ఏంటి అన్నది నడుస్తుంది. సరే వాళ్ళు చెప్పినట్టే అనుకుందాం, చెక్ బౌన్స్ చేశారు, కోర్టులో వేశారు, కోర్టులో కేసు నడుస్తుంది, అది అందరికీ తెలుసు. ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, ఆ కేసు ఎవరిది రైట్ ఎవరి రాంగ్ అనేది కోర్టు ప్రూవ్ చేసే లోపల వాళ్ళు మీడియా ముందు వచ్చి కూర్చొని ఇన్ని కోట్లు రావాలి, ఇన్ని కోట్లు రావాలంటే దానిని మీరు మీడియా మొత్తం అట్లాగా ప్రొజెక్ట్ చేస్తే బయట అంటే చాలామందికి జీవిత రాజశేఖర్ గారు తెలిసిన వాళ్ళకి ఓకే వాళ్ళు అలా కాదనుకోవచ్చు, తెలియని వాళ్ళు ఎంతమంది, సినిమా అంటే ఆ అని చూసే అమాయక ప్రజలు ఎంతమంది, వాళ్ళకి చదువు కూడా ఎక్కువ ఉండదండి, పక్కన వాళ్ళని అడిగి ఏంటంటే ఆ ఇలాగా అనుకుంటారు. సో దయచి అలాగే నిన్నగాక మొన్న రాజశేఖర్ గారి జీవిత కూతురు ఎవరితోనో లేచిపోయింది, కాసేపు శివాత్మిక, కాసేపు శివాని, వాళ్ళేదో దుబాయ్, మేమందరం కలిసి దుబాయ్ ఒక 2 రోజులు ఎవరో ఫంక్షన్కి ఉగాదికి పిలిచారని వెళ్తే ఆ ఫోటోలు వేసి బాయ్ ఫ్రెండ్తో లేచిపోయిన శివాత్మిక, లోపల చూస్తే ఆ న్యూస్కి వాళ్ళు రాసిన దానికి ఏమీ సంబంధం లేదు. అంటే ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయి అవి లైఫ్స్ని. నేను ఇక్కడున్న మీడియా వాళ్ళందరూ కూడా తప్పు చేస్తారని నేను అనలేదండి. ఇందాక ఆదిత్య గారు అన్నట్టు ఒక సమ్ పర్సెంట్ ఆఫ్ మీడియా మటుకు చాలా తప్పు చేస్తుంది. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు మీళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి సమస్య ఒకటే అండి, కోటీశ్వరుడైన టాటా బిర్లా అయినా అవ్వచ్చు, లేకపోతే ఒక రిక్షా పుల్లర్ అన్న అవ్వచ్చు, అందరికీ చాలా సమస్యలు ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి, చాలా కష్టపడి ఈ ప్రపంచంలో సర్వైవ్ అవుతున్నామండి ప్రతి ఒక్కరం కూడా. మేబీ వేళ్లల్లో లెక్క పెట్టుకోవచ్చు మిలియనర్స్ డబ్బు గలవాళ్ళు, ఒక అది 20% అంటే 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ మెనీ వేస్. సో దయచేసి సఫరింగ్ని అర్థం చేసుకోండి. ఏదైనా ఇష్యూ ఉంటే, నేను ఇష్యూ ఉంటే మీరు అదేంటండి మీరు ఏదైనా చెడు చేస్తే మీరు మంచి వాళ్ళని మేము ప్రొజెక్ట్ చేయాలి, వద్దు చెయ్యకండి. బట్ నిజంగా తప్పు చేసావా ఆ అవకాశం ఇవ్వండి మాకు, మేము తప్పు చేసామంటే మీరు తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి కొట్టండి, ఎవరం కాదను. ఒక ఇష్యూ వచ్చినప్పుడు నాకు ఇతను నచ్చలేదు, అరే నాకు ఇతను నచ్చలేదు కాబట్టి నేను ఇతను ఎదవా అని చెప్తే నేను ఎదవా అని మీ ఊరంతా రాసేసి జస్ట్ బికాస్ ఐఎమ్ ఏ సెలబ్రిటీ, లేకపోతే నా ఫేసో నా ఏదో కనబడితే ఒక తమ్నేలు పెడితే చేసేస్తే నేనేమైపోవాలి. మొన్న జరిగిన ఇన్సిడెంట్కి నేను చాలా బాధపడి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను ఇండస్ట్రీని, సార్ ఇది ఒక్కటి ప్రాబ్లం కాదు, చాలామంది సమస్య, నేను చాలా సఫర్ అవుతున్నాను గత 25 ఇయర్స్గా, ప్లీజ్ హెల్ప్ అస్ అంటే ఈరోజు ఇలాగందరూ ఇండస్ట్రీ అంతా కలిసి, లేదమ్మా ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మనం మాట్లాడదాం అని వచ్చినందుకు ఫస్ట్ మీ అందరికీ ధన్యవాదాలు సార్, బికాస్ ఐఎమ్ సఫరింగ్ ఎ లాట్. ఇందాక అన్నట్టుగా ఆదిత్య గారు అన్నట్టుగా లీగల్గా చూస్తే చాలా చాలా విధాలుగా వెళ్ళి ఫైట్ చేయొచ్చండి,
డిఫమేషన్లు అయ్యో చార్జ్ చేసి కానీ ఎవరికి అంత సమయం ఉంది, ఎవరి దగ్గర అంత డబ్బులు ఉన్నాయి? రోజు పొద్దున లేస్తే ఏదో ఒక సమస్య, సమస్యను ఎలా ఎదుర్కోవాలి? ఇలాగ పరిగెడుతుంటే సరిపోతుంది కానీ ఈ మీడియా వాళ్ళు ఇలా రాశారు, లేకపోతే ఈ ఛానల్ వాళ్ళు ఇట్లా రాశారు, దీని మీద ఒక కేసు వేద్దాం, కోర్టు వేద్దాం, వాళ్ళు పిలిచినప్పుడు అయ్యే ప్రసక్తి కాదండి. అంత టైం లేదు లైఫ్లో, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎప్పుడు పోతామో తెలియదు. వెనక ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, జెన్యున్లీ చాలా 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 ఎఫెక్ట్ అవుతున్నాను దీనివల్ల. ఇప్పుడు నిన్న కాక మొన్న ఏదో చర్చ చేయడం, ఒక ప్రెస్ రిలీజ్ ఈవెంట్ పెట్టి ఆ ఈవెంట్లో కూర్చుంటే మామూలుగా శివాని శివాత్మిక అనిపించి ఆ నిఖిల్ అని ఒక యూట్యూబర్ అబ్బాయి ఏదో మాట్లాడి ఆ అబ్బాయి ఏదో ఇచ్చిన ప్రశ్నలు, ఏమ్మ మీ ఇద్దరు ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు, ఎక్కువ తక్కువ ఖర్చు పెడతారు, ఎవరు స్పెండ్ థ్రిఫ్ట్ అంటే నేను వాళ్ళిద్దరు అంటే మీరేమంటారమ్మా అంటే, నేను మామూలుగా మన ఇళ్లలో అనుకుంటాం కదా, ఇక్కడ ఈయన కూడా ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన ఆయనే, నన్ను ఎప్పుడు అక్క అక్క అని అంటారు, 25 ఇయర్స్ నుంచి ఇంత సంబంధం. సో నేను ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ చెప్తున్నానండి, నేను మామూలుగా అంటే ఒక నానుడి, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ మా పెద్దమ్మ లేకపోతే మా పెద్దవాళ్ళు అందరూ కూడా ఫలానా, ఇప్పుడు ఆ మాట చెప్పాలి లేదు నాకు భయం వేస్తుంది, ఫలానా కోమటి వాళ్ళు అంటే వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉంటారు, ఎంత బాగా అంటే ఒక పైసాకి ఎంత విలువనిస్తారు. వెన్ యూ రెస్పెక్ట్ మనీ, మనీ నీ దగ్గర ఉంటుంది, నువ్వు రెస్పెక్ట్ చేయని రోజు డబ్బులు నీ దగ్గర ఉండవు. వాళ్ళు ఎంత పద్ధతిగా ఖర్చు పెట్టుకుంటారు, ఎంత పద్ధతిగా బిజినెస్ చేస్తారు, అందులో ఒక పర్సంటేజ్ వాళ్ళు వెళ్ళి దాన ధర్మాలు చేస్తారు, దేవుడి గుళ్ళల్లో వేస్తారు. సో అలాగ ఉండాలి అని నాకు చెప్పింది గుర్తు. ఎప్పుడన్నా ఎక్కువగా ఒక 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట 100 రూపాయలు ఇచ్చేస్తే ఏంటి ఇది చూడు అంటారు, అదే 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట నేను బేరవాని రోజు ఇది కోమటోళ్ళకే అంత ఈజీగా ఇచ్చేది అంటారు. బేసికల్గా అది ఎవరిని డౌన్ చేయడానికి కాదండి, ఈ మీలో ఉన్న గొప్ప క్వాలిటీని మాట్లాడుతూ ప్రతి ఒక్కరిమే, అంటే నేను చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇది మాట విని నాకు మాటల్లో మామూలుగా వచ్చేసింది, మా శివాని కోమటోళ్ళ లెక్క అండి, స్విగ్గీలో ఎవడన్నా తప్పు చేసినా కూడా ఒప్పుకోదు, వాడు 80 పైసలు సగం తిరిగి ఇచ్చేంత వరకు తను ఫైట్ చేస్తాను. నేను చాలా మామూలుగా అన్నా, నేను అసలు ఫుల్ రిలీజ్ టెన్షన్తో టెన్షన్ ఉంటే నాకు నిన్న ఏదో జీ తెలుగులోని ఎందులోనో వస్తుంది లైవ్ అంటే నేను వెళ్ళి చూసి నేను షాక్ అయిపోయి, ఎవరి కాళ్ళు మాట్లాడేస్తున్నారు ఇలా చేయాలి అలా చేయాలి, జీవితగారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అలా అరే అంత లేనే లేదు. నేను వెంటనే జీ వాళ్ళకి ఫోన్ చేశాను, సార్ ఆ లైవ్ కంటిన్యూ అవుతుంది నన్ను తీసుకోండి సార్, నేను ఇప్పుడే సారీ చెప్తాను, నాకు అసలు నేను దాన్ని అసలు మెయిన్ చేయలేదు, అది మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను చెప్తాను నన్ను లైవ్లో తీసుకోండి అంటే లైవ్ కట్ అయిపోయిందమ్మా అన్నారు. నేనన్నాను ఏ సార్ ఒక్క మాట నన్ను అడగచ్చు కదా, ఆర్ ఆర్యస్ నిన్ను కూడా అడుగుతున్నాను, నేను ఉన్నావు ఏదన్నా ఉంటే అమ్మ జీవితంలో నేను చెప్తాను, నేను అసలు ఫీల్ అసలు ప్రతి చూసిన ప్రతి ఒక్కరికి అది కంటెంట్ కాదు, ఆ కాంటెక్స్ట్ కాదు, కానీ ఇప్పుడు మొత్తం మీడియా అంతా అది ఎవరికి పెడితే వాళ్ళు పెట్టుకొని ఇలా అనుకున్నా ఎందుకు అనుకుంటాం సార్, అంత టైమే లేదు. ప్లీజ్ ఆర్యవంశ ఐ మీన్ ఆర్య వయసెస్ వాళ్ళందరికీ చెప్తున్నా, నేను అస్సలు మెయిన్ చేయలేదు. అది ఇప్పుడు కవిత గారు ఉన్నారు, ఆవిడ ఎంత క్లోజ్ నాకు, ఇన్ఫ్యాక్ట్ ఆవిడ చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము మీ సంఘం ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఎలా సారీ అందరిమీ ఒకటే సార్ అలాగే ఎవరిమి అది మా ఫీల్డ్లో అన్ని క్యాస్ అన్ని రిలీజియన్స్ అందరం కలిసి పనిచేస్తాం, మా ఇండస్ట్రీ అనే కాదు సార్, ఇండియానే అలా ఉండాలి అలాగే ఉండాలి నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను నా కాలేజో నా స్కూల్ సర్టిఫికెట్లో కూడా నా క్యాస్ట్ ఏంటి నా రిలీజియన్ ఏంటో నేను ఫీల్ చేయాలి, నా పిల్లలకు కూడా నేను ఫీల్ చేయలేదు, నేను ఇండియన్ అని రాశాను. సో దయచేసి ఎవరన్నా అలా ఫీల్ అయ్యి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను అసలు మీ దానికి కూడా ఇప్పుడు మీడియానే కారణమైంది, ఇప్పుడు ఏ ఛానల్ అయితే కూర్చొని లైవ్ పెట్టారో ఆ ఛానల్ వాళ్ళకి నన్ను 20 అంటే నేను ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి తెలుసు వాళ్ళకి, ఒక్క మాట ఫోన్ చేసి ఏంటి జీవితగారు నేను అక్కడ వచ్చి మాట్లాడేదాన్ని, అసలు దానికి ఎందుకు ఇంత అంటే ఎవరి మీద ఎవరు క్యాష్ చేసుకుంటున్నారు? దయచేసి ఇప్పుడు అందరు పెద్దలు మాట్లాడినట్టు మమ్మల్ని కన్సిడర్ చేయండి, మా లైఫ్ సార్స్ అంటే మిగిలిన వాళ్ళకంటే సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ లైఫ్ సార్ మరీ ఓపెన్ అండి, అందరూ మా వంకే చూస్తూ ఉంటారు, అలా నిజంగా మేము సభ్యత సంస్కారం లేకుండా బిహేవ్ చేస్తే మా గురించి మాట్లాడండి చేయండి, లేని పక్షంలో కొంచెం కన్సిడర్ చేయండి. ఎలో బస్ట్ లీవ్ బయటకు వెళ్తే 10 మందికి ఏం సమాధానం చెప్పాలండి, ఈ చదివేసి ఏంటండి ఏంటండి అని అనేవాళ్ళు ఎంతమందో, వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి? మేము ఏమైనా సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలా? ఐఎమ్ ఓన్లీ అంటే నాట్ దట్ ఆల్ ద మీడియా అండి, సమ్ పర్సంటేజ్ ఆఫ్ మీడియా, అలాగే అలా ఇంత మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఎవరు కంట్రోల్ చేయలేమంటే మటుకుని దయచేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక పద్ధతి తీసుకురండి సార్, దిస్ ఈజ్ రియలీ సఫరింగ్ అస్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను నిజంగా చేతులు జోడించి మిమ్మల్ని అందరికీ నమస్కరించి అడుగుతున్నా, తప్పు చేస్తే అడగండి, లేనప్పుడు ఎవరు మన ఫ్యాకల్టీలోనే మన ఇండస్ట్రీలోనే మన వాళ్ళ గురించి వెళ్ళి బయట వాళ్ళ మాట్లాడే వాళ్ళ మీద కూడా ఒక
ప్లీజ్ టేక్ అన్ యాక్షన్. ఏదైనా ఉంటే ముందు మీరు పిలవండి, మీరు మాట్లాడండి, మీ ముందు ఎప్పుడన్నా వచ్చి వీఆర్ ఆన్సరబుల్ టు యూ. మేమందరం మిమ్మల్ని ఎన్నుకున్నాం, సో ప్లీజ్ హెల్ప్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు రేపు మూవీ రిలీజ్ ఉంది. ఎవరన్నా నిజంగా నేను మొన్న ఫంక్షన్లో మాట్లాడింది తప్పు అనిపిస్తే సారీ, నేను అస్సలు మేం చేయలేదు. నాకు ఈ విషయం తెలిసి ఇంత దూరం వచ్చేది కదా, నేను అక్కడే చెప్పేదాన్ని. నేను అదే అన్నాను, ఏంటన్నయ్య నువ్వు చెప్పుంటే నేను అప్పుడే మాట్లాడేదాన్ని కదా, నాకు అసలు తెలియలేదు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మా శేఖర్ సినిమా రేపు రిలీజ్ సార్, ప్లీజ్ డూ వాచ్. మీ అందరికీ షో వేస్తా. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న పెద్దలకు, మీడియా మిత్రులందరికీ కూడా శుభ నమస్కారాలు. తను అదిలిసి ఈ ప్రెస్ మీటు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఏదో కాదు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్న జర్నలిస్టులు అందరూ, ఈ జనరేషను, ఈ దీనికంటే ముందు జనరేషన్ కూడా తెలుగు సినిమాని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళే. తెలుగు సినిమాకి సంబంధించి ఆ నిర్మాత, దర్శకుడు, లేకపోతే యాక్టరో, ఇంకా టెక్నీషియనో ఏదైనా తప్పు చేసినా, లేకపోతే సినిమా పట్ల దురుసుగా ప్రవర్తించిన, వ్యక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించిన, సినిమా కంటెంట్లో లోపం ఉన్నా, పూర్తి అవగాహనతో వాళ్ళని వాళ్ళు సర్దిద్దుకునే విధంగా ఇక్కడున్న జర్నలిస్టులు రాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవి నిజంగా కూడా ఇండస్ట్రీకి ఉపయోగపడింది, జర్నలిజం విలువలకు కూడా అది గొప్ప అమూల్యమైన యాడింగ్ అయింది. కానీ ఈ మధ్య చూస్తూ ఉంటే సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే డిజిటల్ ఫార్మేట్ వచ్చిన తర్వాత నిజంగా జీవిత గారు మాట్లాడింది అక్షర సత్యం. వాళ్ళిద్దరి పిల్లల గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళు మా కళ్ళ ముందే పెరిగారు. ఆ పిల్లల మీద రాసిన తర్వాత నేను చూసి చాలా బాధపడ్డాను. నేనే బాధపడితే పిల్లలు ఎంత బాధపడి ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. ఎందుకంటే ఒక ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఇద్దరు పిల్లలు తమ కెరీర్ని, వ్యక్తిత్వాన్ని పెంచుకుని అభివృద్ధి చెందే భాగంగా వాళ్ళ గురించి ఇలా తమ్ముడే ఏదో 4-5 లైక్ల కోసమో, లేకుంటే వ్యూవర్షిప్ కోసమో అలా రాయటం అనేది నిజంగా కూడా ఇండస్ట్రీతో పాటు చాలామందిని బాధ పెట్టిన అంశం అది. కాబట్టి దయచేసి చాలామంది అవగాహనతో, పూర్తి అవగాహనతో జర్నలిజం చేసే వాళ్ళు ఉన్నారు. అట్లాగే ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ఒక ఎడిటింగ్ టేబుల్ అనేది ఉంటుంది. రాసినా, ప్రతి స్ట్రింగర్ రాసినా, ఎవరు రాసినా కూడా ఫైనల్గా అది ప్రింట్ అయ్యే ముందో లేదా టెలికాస్ట్ అయ్యే ముందో దానికి ఎడిటర్ ఉంటాడు. దాన్ని సరిచేయటమో, లేకుంటే అవగాహన లేకుండా రాస్తే దాన్ని పక్కన పడేయటమో, లేకుంటే వాళ్ళకి సరైన సమాచారం ఇచ్చి దాన్ని టెలికాస్ట్ చేయడమో, ప్రింట్ చేయడమో జరిగేది. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిందే వేదం. అసలు చాలామందికి ఈ డైరెక్టర్ ఎన్ని సినిమాలు చేశాడో కూడా తెలియని వాళ్ళు యూట్యూబ్లో ఈరోజు విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే మొన్న ఏదో తమ్ముళ్ళని చూసి, ఒక సినిమా చాలా పెద్ద ఆయన, ఆయన ఫోటో వేసి, ఆయన అద్భుతమైన సినిమాలు చేసిన డైరెక్టరు, అయ్యో ఈయన సినిమాలు కూడా, ఈయన కూడా సినిమాలు చేశాడా అని వేస్తే అసలు ఏం అర్థం? అసలు అది అద్భుతమైన సినిమాలు ఇండస్ట్రీకి అందించిన ఒక గొప్ప డైరెక్టర్ని ఓ తమ్ముళ్ళ ఆయన ఫోటో వేసి, అయ్యో పాపం ఈ డైరెక్టర్ కూడా సినిమాలు చేశాడా అంటే అసలు ఎంత బాధ అనిపిస్తుంటుంది. వాళ్ళకి అవగాహన ఉన్నట్ట లేనట్ట, లేకుంటే దానికన్నా లైక్లు వస్తాయనుకుంటారా, దానికన్నా అప్రిషియేషన్ వస్తాయనుకుంటారా, నాకు తెలియట్లేదు. బట్ కేవలం ఆ వ్యూవర్షిప్ కోసమో, తమ్ముళ్ళ ద్వారా, లేకపోతే ఆ లైక్ల కోసమో, దానికోసం దీనికోసమో చేసే వాళ్ళకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరేదైనా చేసే ముందు వాళ్ళ మీరు పెట్టిన పోస్ట్ కావచ్చు, లేకపోతే రైటప్ కావచ్చు, లేకుంటే వీడియో కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితానికి లేకుంటే వృత్తిపరమైన జీవితానికి ఆటంకం లేకుండా మీరు పెట్టగలిగితే అది అద్భుతమైన జర్నలిజం అవుతుంది. మీరు సమాజానికి ఉపయోగపడే వాళ్ళు అవుతారు. నిజంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు మీరు నిజంగా రాయాల్సిన అవసరం ఉంది, ఆ బాధ్యత మీది కూడా. ఎవరైనా పొరపాటు చేసినా, తప్పు జరిగినా, లేకపోతే అన్యాయం చేసినా అది రాసి వెలుగులో తీసుకొచ్చి వాళ్ళని వారు సర్దిద్దుకునే విధంగా, లేకుంటే ఈ సమాచారం 10 మంది తెలిసే విధంగా చేయటం మీ బాధ్యత. ఆ బాధ్యతను ఎవరు కూడా కాదనలేరు, దాన్ని మేము గౌరవంగా కూడా ఫీల్ అవుతాం. కానీ బాధ్యత రహితంగా ప్రవర్తించినప్పుడే విచ్చలవిడితనానికి, ఏ విచ్చలవిడితనానికైనా నియంత్రణ ఉంటుంది. ఆ నియంత్రణ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్లో సోషల్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ, వ్యక్తిగత జీవితాల పట్ల, వ్యక్తుల పట్ల కానీ, ఇట్లాంటి అనాధారమైనవి, ఆలోచన లేని పరిస్థితులను తీసుకొచ్చి అట్లాంటి పోస్టులు కనుక పెడితే మాత్రం ఖచ్చితంగా కూడా సినిమా ఇండస్ట్రీ
ఒక నియంత్రణ శక్తిగా మారి వాళ్ళని ఖచ్చితంగా నియంత్రించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఇక్కడ సినిమా అనేది సినిమా జర్నలిస్ట్లు అంటాం సినిమా అనేది ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఇంతవరకు అద్భుతంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత కానీ అంతకుముందు ప్రింట్ మీడియాలో కానీ చాలా అద్భుతంగా ఉండి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేసిన ఒక గొప్ప జర్నలిజం సినిమా జర్నలిజం ఎందుకంటే అన్ని వుడ్ల కంటే కూడా బెస్ట్ వెరీ గుడ్ అనేది టాలీవుడ్ అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ చేసుకుంది సినిమా జర్నలిజం సినిమా జర్నలిజము వాళ్ళ చాలామంది దర్శకుల్ని నిర్మాతలను కూడా వాళ్ళ సలహాలు సూచనలతో అద్భుతమైన టెక్నీషియన్స్గా అద్భుతమైన నిర్మాతలుగా తయారు చేసిన సినిమా జర్నలిజం ఇక్కడ ఉంది వాళ్ళు రాసిన పుస్తకాలు కావచ్చు వాళ్ళ సినిమా చరిత్ర కావచ్చు అట్లాంటి వాటిని మీరు ఎంత అద్భుతంగా ముందుకు తీసుకురాగలిగితే సినిమా ఇండస్ట్రీ మీతో పాటు అద్భుతంగా కలిసిమెలిసి పనిచేసే అవకాశం ఉంటుంది అది సినిమాకును ప్రేక్షకులకు కూడా ఉపయోగపడుతుంది తెలుగు సినిమా గ్లామర్ పెంచింది మీరే తెలుగు సినిమా వ్యక్తుల పట్ల ఆరాధన భావాన్ని పెంచింది కూడా సినిమా జర్నలిజమే కానీ ఈరోజు కొంతమంది అందరూ కారు ఏదో కొంతమంది ఒక 10% 5% ఉంటారేమో వాళ్ళు కూడా ఆ 5-10% మాత్రం దీన్ని కలుషిత వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు ఇంకా జర్నలిజం మీదే ఒక చిన్న అనవసరమైన ఒక అపోహ లేకపోతే అనవసరమైన ఒక ఒక యూనిటీ లేని ఒక పద్ధతి సినిమా జర్నలిజం మీద మచ్చబడే అవకాశం ఉంది కాబట్టి సినిమాల్లో యూట్యూబ్లో కానీ లేకపోతే డిజిటల్ ఫార్మాట్లో కానీ ఎవరు కూడా ఇట్లాంటివి పెట్టినప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి యాజ్ ఏ జర్నలిస్ట్గా ఎవరు పెట్టారు ఈ పోస్ట్ అనేది మీరే కొంచెం వాళ్ళతో మాట్లాడి ఇది ఇది చేస్తే కరెక్ట్ కాదని వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి దయచేసి సినిమా గ్లామర్ని సినిమా వ్యవస్థని మీరు ఇంకా ముందడుగు వేసి ప్రపంచం అంతా కూడా తెలుగు సినిమా వైపు చూసే విధంగా ప్రపంచంలో తెలుగు వ్యక్తులు కానీ అంటే తెలుగు సినిమా కావచ్చు లేకపోతే ఎనీ ఫార్మాట్ సినిమా కానీ గర్వంగా మేము ఫలాని ఇండస్ట్రీ అని చెప్పుకునే విధంగా మీ జర్నలిజం ఉంటుందని ఉండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పెద్దలు ఆదిశేషర్ గారు అన్నట్టు అలానే మా అసోసియేషన్ కానీ డైరెక్టర్ అసోసియేషన్ వీళ్ళందరూ అన్నట్టు ఏ ఇష్యూ ఉన్నా ఇప్పుడు కంటెంట్ కానీ ఆ ఇష్యూ బేస్డ్ మాట్లాడితే చాలా బాగుంటుంది. అది కాకుండా చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. సో అ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆర్ మేబీ ఇయర్ ఇయర్ అండ్ హాఫ్ బ్యాక్ సోషల్ మీడియాలో ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద ఎర్త్ అంటే ఈ ప్రపంచంలోనే ఈ ప్లానెట్లోనే ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ డొనాల్డ్ ట్రంప్ను ఇలానే ఏదో మాట్లాడితే అతన్ని కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటనంటే ఛాంబర్ తరఫున కానీ లేకపోతే మా అసోసియేషన్ల తరఫున కానీ ఏంటనంటే ఎవరైనా ఇష్యూ బేస్డ్ కాకుండా లేకపోతే పర్టికులర్గా కంటెంట్ బేస్డ్ కాకుండా పిచ్చి పిచ్చిగా ఇలానే మాట్లాడితే మనము సోషల్ మీడియా ఆర్గనైజేషన్స్కి రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఏదో రకంగా కొన్ని రోజులు బ్యాన్ చేస్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇప్పుడు ట్రంప్నే బ్యాన్ చేశారు, ద మోస్ట్ పవర్ఫుల్, ఈ కెన్ డూ ఎనీథింగ్, అతన్నే బ్యాన్ చేశారు అని అంటే ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఎంత ఇలా సొల్లు కబుర్లు చెప్పి సొల్లు మాటలు చెప్పి పిచ్చి పిచ్చిగా స్పందించి ఏదో థంబ్నెయిల్స్ పెట్టి అదాన్ని కేవలం డబ్బు గురించి ఆ వ్యూ వస్తే చాలు మాకు డబ్బులు వస్తాయి యూట్యూబ్ ఛానల్కి అని పిచ్చి పిచ్చిగా చేస్తున్న వ్యక్తులకు బుద్ధి చెప్పాలంటే మనం ఛాంబర్ తరఫున కౌన్సిల్ తరఫున ఇంపార్టెంట్ మన ఆర్గనైజేషన్ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ సోషల్ మీడియా ఆర్గనైజేషన్స్కి వాళ్ళని కొన్ని రోజులైనా బ్యాన్ చేస్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ డూ ఐ థింక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇంకా కౌన్సిల్ తరఫున ప్రసన్న గారు ఇంకా డీటెయిల్గా చెప్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్టులు అంటే మీరందరూ మనమందరం ఒక కుటుంబంగానే ఉన్నాం. పరపక్షాలు లేవు, వేరే వేరే లేదు, అందరం ఒకటిగానే ఉన్నాం, ఒకటిగానే నడుస్తున్నాం. గతంలోనూ అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరుగుద్ది. సో పేపర్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అన్నీ బాగానే, కొద్దిమంది చీడ పురుగులు ఇవాళ మన దాంట్లోకి వచ్చారు. మన దాంట్లోకి వచ్చేటప్పటికి అది మాట్లాడే భాషలో, మీడియా అనే భాషలో మన మంచి 99% ఉన్న మన మంచి ఆ 1% చెడు మూలంగా మనం ఇబ్బంది పడకుండా ఆ చీడ పురుగుల్ని పెరికివేయాల్సిన బాధ్యత మీడియా మీద, ఇండస్ట్రీ మీద, అందరి మీద ఉంది. మనం భారతీయుల్లో చూసాం కమల్ హాసన్ గారు అది ఆ చీడని పెరికేయాలి అనేదిలో అవసరం అనుకుంటే ఆయన కన్న కొడుకును కూడా చంపేశాడు ఆ సినిమాలో, ఆ క్యారెక్టరైజేషన్లో చూసుకుంటే. అలా చూసుకుంటే ఈ మధ్య పెడధోరణలకు వెళ్ళిన ఆ 1%ని దయచేసి మీరు, మేము, మనము అందరం కలిపి వాళ్ళని రిమూవ్ చేసేస్తే దరిద్రం వదిలిపోతుంది. మళ్ళీ మనం చక్కటి శుభ్ర వాతావరణంలో చాలా పర్ఫెక్ట్గా ఉండగలుగుతాం. ఆ థమ్ నెయిల్స్, ఆ పెట్టే విధానం, ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్లలు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ దాంట్లో కూడా మనం ఎవరిదన్నా ఫ్యామిలీది
ఎవరన్నా పెడతామంటే మనం ఇవాళ ఆనందపడితే రేపు మన ఫ్యామిలీది పెడితే మనం ఎంత ఎఫెక్ట్ అవుతాం ఎంత బాధపడతాం అనేది మనం కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్గా మనందరం కలిసి ఆ చీడ పురుగుల్ని విలివేసి ఆ చీడ పురుగుల్ని తీసివేసే విధానంలో మనం లాఫుల్ వ్యవహారంగా కానీ ఇతరత్ర కానీ ఇండస్ట్రీ పరంగా కానీ అన్ని విధాలా అందరం కలిపి వాళ్ళని రిమూవ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి అది మీ అందరి ముఖాల్లో కూడా అదే కనబడుతుంది నాకు. డెఫినెట్గా పిరికి వేద్దామన్నట్టుగా ఆవేశంగా కనబడుతున్నారు. సో ఇదే ఆవేశంలో మనం అందరం డెఫినెట్గా ఆ చీడ పురుగుని తీసేద్దాం, ఆ థంబ్నైల్స్ పెడతాం, ఆ ఫ్యామిలీని ఎఫెక్ట్ అయ్యి పెడతాం, ఆడపిల్లల గురించి అలా పోస్టులు పెడతాం. ఇప్పుడు ఇందాక జీవిత గారు దాదాపు కళ్ళెమ్మట నీళ్లు పర్యంతం అయినంత బాధపడింది ఆవిడ. ఆవిడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లెటర్ పెట్టింది, ఛాంబర్కి లెటర్ పెట్టింది, కౌన్సిల్ లెటర్ పెట్టింది. ఒక్క జీవిత గారనే కాదు, ఎప్పుడు ఏదొచ్చినా కూడా గతంలో మంచు విష్ణుబాబుది దేనికైనా రెడీ, అప్పుడు కూడా ఇండస్ట్రీ అంతా ఏకతాటిపై ఉంది. ఇండస్ట్రీలో ఎవరికి వచ్చినా వాళ్ళు వ్యక్తులుగా వాళ్ళు మేము ఎవరు మాకెవరు సపోర్ట్ రాలేదని అనుకునేవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ మొత్తం ఉంటుంది, ఉండి ఇండస్ట్రీలో పార్ట్ అయినా మీరు మీడియా వాళ్ళు మీరు అందరూ కూడా మీరు ఉంటారు. మనందరం కలిసి దయచేసి అట్టని చీడ పురుగుల్ని వెలివేసి ఆ చీడ పురుగుల్ని రిమూవ్ చేసే విధానంలో ఎలాంటి ఏ టైప్ ఆఫ్ చర్యలకైనా మనందరం అనుకుని కూడగట్టుకుని మళ్ళా మనం పర్ఫెక్ట్గా మంచిగా మంచి సినిమా అంటే ఒక మంచి వాతావరణం మంచి ఫ్యామిలీగా ఉండే ఇది మళ్ళా మనం ముందు అలాగే కొనసాగుదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.